టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు తాజాగా సిఐడి ఇచ్చిన నోటీసులకు సంబంధించి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలతో సీనియర్ నేతలతో నారా చంద్రబాబు నాయుడు గారు చర్చించారని అలాగే అమరావతి రాబోతున్నారు హైదరాబాద్ నుంచి ఈ నేపథ్యంలోనే సిఐడి ఇచ్చిన నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులను కోర్టులో సవాల్ చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం దీనికి సంబంధించి పయ్యావుల కేశవ్ అలాగే కిషోర్ కుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి సీనియర్ నేతలతో చర్చించి వాళ్ళతో మాట్లాడినట్టు సమాచారం ఎటువంటి తప్పు చేయలేనప్పుడు ఎందుకు వెనకడుగు వేయాలి పోరాటం చేద్దాం ఎంత దూరమైనా వెళ్దామని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళతో అన్నట్లు కూడా అర్థమవుతోంది అయితే ప్రధానంగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం ప్రస్తుతం అదే పనిలో ఉన్నారంట అయితే అవసరమైతే సుప్రీంకోర్టుకు అయినా వెళ్తాం కానీ వెనక్కి తగ్గేది అయితే ఏమీ లేదు అనేది అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారే విచారణ మీద వాస్తవానికి ఇరవై మూడవ తేదీన విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసుల్లో పేర్కొన్నారు సిఐడి అధికారులు ఆరుగురు అధికారులు ఇంటికి వచ్చి మరి నోటీసులు ఇచ్చారు ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే తదు తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కూడా వాళ్ళు చెప్పినట్లు సమాచారం దానికి సంబంధించి ఒక ఏడు షరతులు ఉన్నాయి అది నేను మరొక వీడియోలో ప్రస్తావిస్తాను మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు కోర్టుకు వెళ్ళి ఈ విచారణ మీద సవాల్ విసిరబోతున్నారు దానికి సంబంధించి కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది విచారణ మీద స్టే తీసుకొస్తారు ఏంటనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి